Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంచాయతీ ఎన్నికల్లో ఇదో వింత. అక్కడ సర్పంచ్ బరిలో భార్యాభర్తలు. ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అధికారంలో ఉన్న వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. టీడీపీ మద్దతుదారులు కూడా అధిక సంఖ్యలో బరిలోకి నిలిచి బలమైన పోటీనిచ్చి గణనీయమైన స్థానాలను దక్కించుకునేందుకు పోరాడుతున్నారు. ఇదే క్రమంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. సొంత కుటుంబంలోని సభ్యులే బరిలోకి దిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అన్నా తమ్ముడో, తోడి కోడళ్ళో, తోడల్లుళ్ళో, తండ్రి కొడుకులో, తల్లి కూతుళ్ళో వేరువేరు పార్టీల నుంచి బరిలోకి దిగి పూరును రసవత్తరంగా మార్చిన ఉదంతాలు, కోకొల్లలు. అయితే ఓ గ్రామంలో విచిత్రంగా భార్యాభర్తలే పోటీలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కృష్ణా జిల్లాలో ముదినేపల్లి మండలంలో అల్లూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో భార్యాభర్తలిద్దరూ బరిలో ఉండడం ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సోమేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్పర్సన్ రెడ్డి రాధిక, ఆమె భర్త రెడ్డి విఠల్ ఎన్నికల బరిలో ఉన్నారు. గ్రామంలోని శివాలయాన్ని రెడ్డి రాధిక అభివృద్ధి చేశారు. దాదాపు 3.5 లక్షల రూపాయల స్వంత ఖర్చుతో ఆలయంలో ఇనుప గ్రిల్స్ను ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రెడ్డి రాధిక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెతో పాటు డమ్మీ అభ్యర్థిగా ఆమె భర్త రెడ్డి విఠల్ నామినేషన్ వేశారు. అయితే అనివార్య కారణాల వల్ల రెడ్డి విఠల్ తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోలేకపోయారు. దీంతో భార్యాభర్తలిద్దరూ బరిలో ఉన్నట్టయింది. భార్య రెడ్డి రాధికకు ఉంగరం గుర్తును కేటాయించగా భర్త రెడ్డి విఠల్కు బుట్ట గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో ఈ గ్రామంలో మొత్తం 5 అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నట్లయింది. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇద్దరు భార్యాభర్తలు ఉంగరం గుర్తుకే ఓటు వేయమని కోరుతుండడం గమనార్హం. మరి వారు కోరుతున్నట్లు భార్యకు మాత్రమే ఓటేస్తారో లేక పొరపాటున భర్తకు కూడా ఓటేస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. 5 అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ గ్రామంలో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ గ్రామస్తుల్లో నెలకొంది.